స్టార్ హీరోల సినిమాల గురించి ఒక చిన్న లీక్ అందితే చాలు, సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అసలే సెలబ్రేషన్ మోడ్లో ఉన్న అల్లు ఆర్మీకి ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. పండగే గురు అంటున్నారు ఫ్యాన్స్. ఇందుకే ఆ విషయం ఏంటి, పుష్ప మూవీకి దాంతో ఉన్న లింక్ ఏంటి, లెట్స్ వాచ్. పుష్ప 2 ఈ డిసెంబర్ 6కి రావడం పక్క. 100 రోజుల కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది. మరోవైపు పుష్ప 2తో ఈ కథకి ఎండకాడు పడదనే విషయం లీక్ అయింది. పుష్ప 3లో తన రోల్ ఇంకా మెరుగ్గా ఉంటుందని రావు రమేష్ చెప్పిన మాటలు స్పీడ్ అందుకున్నాయి. దీన్ని బట్టి పుష్ప 3 పక్క అనే టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో మోతమోగిపోతోంది. మరి పుష్ప 2 పూర్తవగానే అల్లు అర్జున్ సేమ్ లుక్ లో పుష్ప 3ని కంప్లీట్ చేస్తారా, లేకుంటే మధ్యలో ఇంకో సినిమా చేస్తారా? పుష్ప 2 పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమా చేయాలి సుకుమార్. ఇప్పుడిప్పుడే చెర్రీ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు, సో పుష్ప 3 వర్క్ తోనే కంటిన్యూ అవుతారా సుకు? పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీతో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు, కానీ ఈ మధ్య ఆ ప్రాజెక్టు గురించి చెడి చప్పుడు లేదు. అట్లీ నార్త్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే టాక్ వస్తోంది. మరి త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారా ఐకాన్ స్టార్? అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ రాస్తున్న స్క్రిప్ట్ మామూలుగా ఉండదు, దాని ప్రీ ప్రొడక్షన్కే 7 పడుతుంది. అంత భారీ స్క్రిప్ట్ అది అని ఆల్రెడీ ఊరిస్తున్నారు బన్నీ వాసు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ ఎటు వెళ్తారనే డైలమా మాత్రం కంటిన్యూ అవుతోంది అల్లు ఆర్మీలో.